నమస్తే అండి సాయి నమస్తే గారు. అండి, నమస్తే అండి సాయి గారు. ఈవేళ ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటిది కేసీఆర్ తిరుగుతున్నారు, థర్డ్ ఫ్రంట్ ఆర్ సెకండ్ ఫ్రంట్ అని చెప్పి చంద్రబాబు గారు తిరుగుతున్నారు. మీరు ఏ ఫ్రంట్లో ఉన్నట్టు? మేము ఆల్రెడీ మా అధినేత జనసేన అధినేత స్పష్టంగా ప్రజల ముందు చెప్పారండి, ఆల్రెడీ మేము మాయావతికి మద్దతు ఇస్తున్నాం, మేము ప్రధానమంత్రిగా మాయావతిని చూడాలనుకుంటున్నాం అని. రైట్. అలాగే ఇప్పుడు కేసీఆర్ కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ సొంత ఎజెండా అంటే ప్రజల ఎజెండా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ సొంత ఎజెండా మీదే పార్టీలు నడుపుతూ ఉన్నారు. ప్రజల బాగోగులు వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఎవరైతే కేసుల్లో ఇరుక్కున్నారో లేకపోతే వాళ్ళ తరపు నుంచి ఏదన్నా అవకాశాలు కేంద్రం నుంచి వస్తాయో అవి చూసుకొని వాటి మీద ప్రజల్ని తప్పుదోవ పట్టించేసి ఆ రోజు ఎవరైతే ప్రధానమంత్రి కావాలనుకుంటారో ఆ రోజు ఎన్నుకుంటామనే వీళ్ళకి ఏదైతే ప్రోత్సాహాలు ఇస్తానికి రెడీగా ఉంటారో ఆ రోజు వాళ్ళని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప, ఇవాళ ప్రజల ముందు స్పష్టంగా మేము ఫలానా ప్రధానమంత్రిని ఎన్నుకుంటాం లేదంటే ప్రజలకి ఈ మేలు చేస్తానన్నారని స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో ఆ ముగ్గురు ఉన్నారు. ఒక్క జనసేన అధినేత ఒక్కడే బహిరంగంగా ఎలక్షన్ ముందే మాయావతి గారిని ప్రధానమంత్రిని చేయాలనుకుంటున్నామని చెప్పి స్పష్టంగా తెలియజేశారు. ఇందులో ఎంత ఏంటంటే ఆవిడే పోటీ చేయట్లేదు లోక్సభకి, అది ఇప్పుడు చేస్తారంటున్నారు. మళ్ళీ ఎలా కాదు, ఆవిడేం దేశవ్యాప్తంగా పోటీ చేయలేదు అంటే రేపు పొద్దున ఏ కాంగ్రెస్ మద్దతుతోనో కావాలి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది కాంగ్రెస్ పార్టీ అని మొట్టమొదట గళం విప్పినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ ఆ రోజున. మరి అలాంటి పవన్ కళ్యాణ్ అలాంటి కాంగ్రెస్ పార్టీతో కలిసినటువంటి మాయావతి నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇవాళ మీరు ముందుకు వస్తారు, రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు అప్పుడు? అవసరమై సర్దుకున్నామంటారా? ఊహాజనితంగా మనం ఇప్పుడు ఊహాజనితంగా చెప్పండి, మాయావతి కలుస్తారా లేదా కమ్యూనిస్టులతో పని మీరు చెప్పండి. ఊహాజనితం కాదు, ఇక్కడ వాస్తవం చెప్పండి. దేశవ్యాప్తంగా మద్దతు, దేశవ్యాప్తంగా మాయావతి ఎన్ని చోట్ల పోటీ చేసింది, ఎన్ని సీట్లో పోటీ చేసింది, ఎన్ని సీట్లు వస్తాయి ఆవిడకి ఎవరు మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పడడానికి? ఉత్తరప్రదేశ్లో ఎస్పీతో కలిసి కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయట్లేదు, అక్కడ కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుంది. మధ్యప్రదేశ్ తో కాంగ్రెస్ తో అదే అదే ఉత్తరప్రదేశ్ లో ఎస్పీతో కలిసి మాయావతి గారు పోటీ చేస్తా ఉన్నారు. అవును, ఆ ఎస్పీనేమో యూపీఏలో భాగస్వామి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కావండి, కర్ణాటక కానివ్వండి, అన్ని రాష్ట్రాల్లో బీఎస్పీ కొన్ని స్థానాల్లో పోటీ చేస్తా ఉన్నారు. అనుకున్నంత మద్దతు పరిస్థితులను బట్టి దేశవ్యాప్తంగా బలంగా 200 సీట్లు కూడా పోటీ చేయట్లేదు. ఆ రోజున్న పరిస్థితులను బట్టి అంటే ఒక మా అధినేత ఉద్దేశం ఏంటంటే ఒక దళిత నాయకురాలని ప్రధానమంత్రిగా చూడాలనే ఉద్దేశం, దళితులకి బడుగు బలహీన వర్గాలకి అధికారం రావాలనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా అధినేత ఏదైతే ప్రకటించున్నారో అంత ధైర్యంగా ఇతర పార్టీ నాయకులు వాళ్ళు బహిరంగంగా మేము ఫలానా ఆయన్ని ప్రధానమంత్రిని చేస్తామని బహిరంగంగా చెప్పలేని పరిస్థితి. రైట్, మంచి పాయింట్ చెప్పారు. కాకపోతే ఒకటే ఏంటంటే ప్రజాభిప్రాయంతోనా లేకపోతే ప్రజల అభిప్రాయాన్ని పక్కకి మళ్లించిన ప్రజాభిప్రాయం అంటే ఇదిగో మాయావతిని ప్రధానమంత్రిగా ఎన్నుకోండి అనేది దేశవ్యాప్తంగా పిలిపించుకోవాలి, దేశవ్యాప్తంగా ఆవిడ నేనే ప్రధాన అభ్యర్థిని, మా బీఎస్పీ పోటీ చేస్తున్నాను, ఆవిడ ఒక కూటమి ఏర్పాటు చేయాలి. అలా కాకుండా మోడీని దించితే మిగిలినటువంటి వాళ్ళందరూ మాకు ఎలాగోలా మద్దతు ఇస్తారు కాబట్టి పోటీ చేయిస్తాము అంటున్నారు, అప్పుడు ఎలా అవుతుంది? సార్ మేము వీళ్ళకిలాగా ఇప్పుడే బాల్య అరెస్టాల్లో ఉన్నామండి. జనసేన పార్టీ దేశవ్యాప్తంగా తిరిగే పరిస్థితి ఇంకా మీరు బెదలకక్కర్లేదు, మాయావతి అన్న తిరగాలి కదా అంటున్నా నేను. ఆవిడకి ఆవిడే ఫీల్ అవ్వట్లేదు ఆవిడ ప్రధాన అభ్యర్థి అని, ఏదో ఒకటి కలగూర గంపలో నన్ను ఎన్నుకుంటారులే అనేది ఆవిడ ధైర్యం. మీరు అప్పుడు నేను అనేది కాంగ్రెస్ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడాలండి, మాయావతి ప్రధాని కావాలంటే ఊహాజనితం కాదు వాస్తవం, కాంగ్రెస్ మద్దతుతోనే ప్రధాని కావాలి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీ అని విమర్శించిన మీరు ఆ పార్టీ మద్దతుతో మాయావతి ప్రధాని అయితే పర్లేదంటారా? మాయావతి ప్రధానిగా ఉండడానికి కావాల్సిన ఆ రోజున్న సందర్భాన్ని బట్టి మా అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారనేది దాని మీద మేము విశ్లేషణ చెప్పలేమండి. మాయావతి గారు ఆ రోజు స్పష్టత ఉందని ఏంటి ఆ స్పష్టత అంటున్నా, మరి అదే కదా కావాల్సింది. రేపు పొద్దున ఎవరిచ్చినా పర్లేదు అనేది ఒక స్పష్టత ఉండాలి, లేదా మాకు ఎవరి మద్దతు లేకుండా మేము గెలుస్తామనేది ఒక స్పష్టత. ఈ రెండిట్లో ఏ స్పష్టత ఉంది మీ పార్టీకి?
మా పార్టీకి అయితే ఇక్కడ లోకల్గా వచ్చి మేము కమ్యూనిస్టులతో బీఎస్పీతో కలిసి ప్రయాణం చేస్తున్నామండి. అది స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నాము. అలాగే జాతీయవాదం గురించి మాట్లాడినప్పుడు మేము ఎవరైతే దళిత నాయకురాలు ఉన్నారో దళితుల్ని ప్రధానమంత్రిగా చూడాలా, దళితులకి అలాగే వెనకబడిన వర్గాలకి న్యాయం జరగాలి, రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉండకూడదు అనేది మా ఉద్దేశం. ప్రజలకి వీళ్ళ ద్వారా అయితేనే అట్టడుగు వర్గాల నుంచి ఏం జరిగిందో ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే మా మాయావతి గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. జనసేన.